హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల్లో వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చికెన్ బిర్యానీ చేసి మీకు చూపిస్తాను. ఈజీగా వేగంగా చేసేటట్టు చూపిస్తాను, చూడండి. దానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చికెను, 1 కేజీ రైసు, బిర్యానీ రైసు సోక్ చేశాను నాన్ ఒక హాఫ్ అన్ అవర్ నీటిలో వేసి నానపెట్టినవి. 1 కేజీ హోల్ గరం మసాలా, లవంగాలు, బిర్యానీ పువ్వు, జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్ 1/5 టీ స్పూన్ ఆయిల్, 2 ఉల్లిపాయ ముక్కలు. ఇవి కావలసిన పదార్థాలు. నెయ్యి కొంచెం 3 టీ స్పూన్లు నెయ్యి వేయండి, బాగుంటుంది. ఆయిల్ నెయ్యి కలిపి వేస్తాను, చూడండి. చేసి చూపిస్తాను ఇప్పుడు చేసే విధానం. స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కింది. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. 1/4 టీ స్పూన్ ఆయిల్, టేస్ట్కి కొంచెం తర్వాత 1 స్పూన్ వేద్దాం. టేస్ట్కి 2 స్పూన్ల నెయ్యి వేద్దాం. నెయ్యి మరుతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, జీడిపప్పు, యాలకులు 1/5 అన్నీ కలిపి వేస్తున్నాం. ఇవి కొంచెం వేగాలి, వేడుతున్నాయి. ఆయిల్ వేడెక్కింది కదా, వేడుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి 1/5, 5 పచ్చిమిర్చి, తర్వాత 2 ఆనియన్స్ నిలువుగా కోసుకున్న ఆనియన్స్, పెద్ద ముక్కలే కోసుకోండి, ఆనియన్స్ బాగానే ఉంటాయి. ఇవ్వడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ 3 టీ స్పూను, అల్లం వెల్లుల్లి ఇంకా పెట్టినట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 3 టీ స్పూను వేద్దాము. ఆనియన్ చేరుతున్నాయి కదా, ఎక్కువ వేగక్కర్లేదు. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది, అల్లం వెల్లుల్లి వేద్దాము. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను చికెన్ని మ్యారినేషన్ చేశాను, మ్యారినేషన్ చేశాను చూడండి. ఈ 1/2 కేజీ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం 1/2 టీ స్పూను కారం, పసుపు చిన్నది 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూను, 1 పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ఆయిల్ 1 స్పూన్ వేసి ఇవన్నీ కలిపి నేను గంట మ్యారినేషన్ చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టాను. అది అన్ని మసాలా కలిసిన చికెన్ ఇది. ఇప్పుడు మీరు కూడా అలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి వేగుతుంది కదా, ఇంకా మసాలా బాగానే వేయుతుంది, మంచి అరోమా వస్తుంది. అల్లం వెల్లుల్లి వేగింది, 5 నిమిషాలు అయింది వేగుతుంది. వేగిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేయాలి. ఇందులో నేను చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి, ఆయిల్, కొంచెం కారం, పసుపు, ఉప్పు, పెరుగు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. ఇది వేసి ఇలా వేయించుకోవాలి బాగా. జస్ట్ ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. ఈ చికెన్ కొంచెం కలర్ మారి వరకు వేయించుకుంటే బాగుంటుంది. 1/5 నిమిషాలు మనం కుక్కర్లోనే పెడతాం కాబట్టి తర్వాత వేగమే అయిపోద్ది. ఇది వేగితే కొంచెం వేగిన తర్వాత ఇది వేగుతూ ఉంటుంది. ఈ రైస్ నేను 1/2 అవర్ ముందు వాటర్ వేసి నానబెట్టాను, ఎందుకంటే మన బిర్యానీ రైసే
ఇలాగ సోక్ చేయడం వల్ల మనకి ఇది ఉడికిన తర్వాత పొడవుగా వస్తుంది. రైస్ చూడడానికి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అందరూ ఈ రైస్ విరిగిపోద్దని కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేయరు ఇందులో, కానీ నేను ఫ్రై చేస్తాను. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. చూపిస్తాను చూడండి రైస్ ఇప్పుడు. ఇలాగా వేయించుకోవాలి. చికెన్ వేగుతుంది. వేగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ తీసుకున్నాం కదా హాఫ్ కేజీ, ఇది 3 గ్లాసులు. ఇది కేజీ రైస్, ఇది కేజీ రైస్ కదా, ఇది 3 గ్లాసులు అయ్యాయి. 3 గ్లాసులు అంటే గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేయాలి. ఆ లెక్కన మనం 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ వేయాలి. అవి కొంచెం వేడి చేసుకొని ఉంచుకుంటే మనకు వేగం అవుతుంది. నేను ఆల్రెడీ వేడి చేసి ఉంచాను. ఇదండి చికెన్ వేగుతుంది, బాగా వేగింది. ఈ మసాలా కూడా వేసింది, అల్లం వెల్లుల్లి వేసాం కదా. వేసిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ మీదను కూడా వేస్తాను. పుదీనా కొత్తిమీర ఫ్రై చేద్దాము. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్నర ఓలు గరం మసాలా వేసాం కదా, ఒక 2 స్పూన్లు గరం మసాలా వేద్దాం. గరం మసాలా వేసి బాగా కలిపి ఇప్పుడు మనం రైస్ వేద్దాం. గరం మసాలా వేసాం, ఆల్రెడీ అది వేసిందే కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి రైస్ నెమ్మదిగా వేద్దాము. ఇది బిర్యానీ రైస్ కదా, కొంచెం డెలికెట్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి ఇలా వేయడం వల్ల దాని ఆవిరి మీద స్మెల్ అన్నీ బాగా పట్టి రైస్ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకోండి, ఇలా వేసుకొని ఒకసారి జస్ట్ ఇలాగ కింద మీద మనం అది దాన్ని మసాలా పట్టినట్టు రైస్కి మసాలా అడ్డేటట్టు జస్ట్ ఇలా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని 1 మినిట్, ఎక్కువ కలపక్కర్లేదు, అదొండి అంతా కలిసింది కదా. అలాగా 1 మినిట్ ఉంచాను. 1 మినిట్ ఉంచిన తర్వాత మనం 4.5 గ్లాసులు వాటర్ వేయాలి కదా, ఒక గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్. ఆల్రెడీ ఇది సోప్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది కొంచెం వేడి చేశాను. ఇప్పుడు మనం 4.5 గ్లాసులు వాటర్ వేద్దాం. మసాలా అంత వేగింది కదా, 1, 2, 3 వేడిగా ఉన్నాయి, 4, 4.5 రైస్ ఇలా వేసేయాలి. అన్నీ వేసి బాగా కలిపి మనం సాల్ట్ తగినంత సాల్ట్ చూసుకొని వేద్దాము. ఈ చికెన్ కలుక మసాలా ఉంది కదా, ఇది కూడా వేసేయచ్చు. మనం తగినంత సాల్ట్ వేద్దాం ఈ రైస్ తగ్గట్టు. బిర్యానీకి సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండాలి, కరెక్ట్గా ఉంటే, కొంచెం ఎక్కువగా ఉంటే ఉడికేటప్పుడు మనకు కరెక్ట్ సరిపోద్ది. సాల్ట్ ఇలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. సింపుల్గా ఎక్కువ ఏమి ఐటమ్స్ వేయక్కర్లేదు. ఇలాగ వేడి నీళ్ళు చేసుకొని రైస్ మనం నానపెట్టుకొని చికెన్ని మ్యారినేషన్ చేసుకొని ఉంచుకుంటే వేగమే అయిపోతుంది. ఇప్పుడు వెంటనే ఫుల్ మంటలోనే మనం ఒక 3 విజిల్ వేయించి వెంటనే ఉంచేస్తే ఒక 10 నిమిషాల్లో కుక్కర్ ఓపెన్ చేసామనుకోండి మీకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు టీ ఇచ్చి మాట్లాడేలోపు మనకి చికెన్ బిర్యానీ రెడీ అవుద్ది. ఇప్పుడు మనం కొత్తిమీర మీదని సాల్ట్ కలిపాం కదా, పుదీనా కొత్తిమీర 1 స్పూను
ఘీ వేద్దాం. నెయ్యి వేసాము. ఇంకేంట అదే బాగా ఇలా చూసుకొని ఇప్పుడు మూత పెడదాము. అవసరమైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పుగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. అంటే వాటర్ ఉప్పుగా ఉంటే రైస్ ఉడికేసరికి మనకు కరెక్ట్గా ఉంటుంది. అది ఇలా పెట్టి ఇలా మనం మూత పెట్టేస్తాం కదా, ఇప్పుడు వెయిట్ పెట్టి 3 విజిల్స్ వచ్చిన వెంటనే మనకి బిర్యానీ రెడీ అయినట్టే. బిర్యానీ విజిల్ పెట్టాను కదా, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఓపెన్ చేసి చూద్దాము. అయిపోయింది, తయారవుతుంది కదా, చూద్దాం ఎలా ఉందో. చూడండి రైస్ మనకి ఎంత పొడవుగా కనిపిస్తుందో, బాగా చూసారా ఎంత పొడవుగా. మనం సోప్ చేసాం కదా హాఫ్ అన్ అవర్ రైస్ని, అందుకు ఇంత పొడవుగా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మనం మీదని కొత్తిమీర వేసుకుందాం, పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేద్దాము. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ రాయండి. ఇలాగ మనం డిష్ అవుట్ చేసేటప్పుడు ఇలా సైడ్ నుంచి నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, హోటల్కి బిర్యానీస్ ఇలాగే ఉంది, సేమ్ మనం ఇంట్లో తయారు చేసుకుంది. అన్నీ మన ఇష్టం వచ్చినవి బాగా హైజెనిక్గా మనం చేసుకోవచ్చు, బాగుంటుంది. రైస్ చూసారా ఎంతెంత పొడవుగా పొడి పొడిగా, ఎంత పొడవు పొడిగా ఉందో చూడండి, పొడి పొడి. ఇంకా ఇప్పుడే మనం ఓపెన్ చేసాం కదా, ఇలా చూడండి పొడి పొడిగా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఇంకా రైతా పెడతాం, దీంతో రైతా కూడా చేశాను చూపిస్తాను. ఇలాగ పెట్టి ఇలా ఇవ్వండి, డిసర్వ్ చేసుకుని కదా ఉంది. రైతా పెరుగు, పెరుగులోని కొంచెం సాల్ట్ వేసాను, ఆనియన్స్ ముక్కలు, మనం క్యారెట్లు గ్రేప్ చేసుకొని ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి బిర్యానీని. ఓకే థ్యాంక్ యూ, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.